యా హాయ్ గైస్, నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ క్లాస్. సో గైస్, నేనైతే నేను 4 కామెంట్స్ అయితే నాకు ఆన్సర్ ఇవ్వబుద్ది అయితే 2 అయితే మస్తు చిరాకు లేపిన కామెంట్స్ అనమాట. సో చిరాక్ అండి 2 కాదు, ఇలాంటి చాలా కామెంట్స్ వచ్చినాయి. సో అందుకోసం అందులో 2 పికప్ చేసిన. అండ్ మెయిన్లీ మీ నేమ్స్ నేను ఎందుకు వేయట్లేదు అంటే ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ యూ అనమాట. మిమ్మల్ని ఒక నెగిటివ్ చేయడం నాకు ఇష్టం లేదు, వ్యూస్ కోసమో లేదా దేనికోసం కాదు. ప్లీజ్ నా సైన్ నుంచి అర్థం చేసుకుంటారని ఈ వీడియో మీకు చేస్తున్నా. సో ఫస్ట్ వచ్చేసి బ్యాంక్ బ్యాన్ చేసిన తర్వాత కాల్స్ రావా. సో బ్రో, ఇక్కడ బ్యాన్ అంటే పోలీసులకి యాప్స్ దొరికినాయి, దాన్ని ప్లేస్టోర్ నుంచి తీసేయాలి అండ్ మిమ్మల్ని ఎవరు కూడా మనీ కట్టొద్దని మన హైదరాబాద్ పోలీస్ అయితే చెప్పేస్తారు. సో మీరు ఎవరు మనీ కట్టకండి, పోలీస్ ఆఫీస్ అంటే పిఎస్లకు వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ కన్సిడర్ అయిన తర్వాతనే ఏమైనా డెసిషన్ తీసుకోండి. సో ఇక్కడ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి పరువులు వీటికంటే. సో బతికుంటే పరువు అనేది ఎప్పటికైనా వస్తుంది. ఒక చిన్న సిచ్యువేషన్ కాడ డోంట్ డూ స్టూపిడ్ థింగ్స్ అండ్ డోంట్ థింక్ లైక్ ఇలాంటి పిచ్చి పనులు అయితే చేయకండి. సో గైస్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి, సో మెయిన్లీ నేను ఈరోజు ఎప్పుడు నవ్వుకుంటే వీడియో చేస్తాను, ఈరోజు ఈ కామెంట్ వల్ల నేను నవ్వుకుంటే చేస్తే, ఏ మనిషి అన్న నువ్వు లోన్ వల్ల కంటే నువ్వే, నీకు లోన్ వల్లకి నీకు తేడా లేదు, పర్మినే అదే కాల్మీ ఫోర్ల యాప్ ఫోన్ మాట్లాడుతున్నావు కదా. సో కామెంట్స్ వాళ్ళు రిప్లై ఇవ్వకుండా నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు, సో పర్మినెంట్గా అది 10 రూపీస్ ఛార్జెస్ తీసుకుంటుంది కదా. సో నువ్వు నీకు లోన్ వల్ల తేడా లేదు, కామెంట్స్కి రిప్లై ఇవ్వచ్చు కదా. సో ఈ బ్రో, నేను ఈ మాట మాట్లాడేటప్పుడు నీకు ఒకటి చెప్తున్నా బ్రో, నేను 2 రీజన్స్ చెప్తాను దీనికోసం. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి కామెంట్స్ రిప్లై చేయలేవు కదా. సో నేను ఎర్లీ మార్నింగ్ లేచేసరికి, రాత్రి పడుకొని పొద్దున్న లేచేసరికి నా దాంట్లో ఉండే మిగిలిన కామెంట్స్ తెలుసా, దాదాపు 50 కామెంట్లు ఉంటాయి. సో మళ్ళీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దాదాపు 100 నుంచి 200, అంటే నేను ఒక రోజుకి 150 కామెంట్లకు రిప్లై ఇవ్వాలి మీ లెక్క ప్రకారం. అండ్ ఆ 150 కామెంట్లకు రిప్లై ఇచ్చుకుంటా, ప్లస్ నేను నా వీడియోస్ చేసుకోవాలి కొత్త వీడియోస్. సో మరి ఈ కొత్త వీడియోస్కి వచ్చే కామెంట్లు, సో నేను చెప్పే పాత వీడియోస్ కామెంట్లు అనమాట. సో ఈ కొత్త వీడియోస్కి వచ్చే కామెంట్లకి ఎప్పుడు ఇవ్వాలి బ్రో, మళ్ళీ కాక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తాను డైలీ. సో వాళ్ళకి ఎప్పుడు నేను రిప్లేస్ ఇవ్వాలి బ్రో. సో మీరు అడిగేది క్వశ్చన్ అనేది ఎలా అడుగుతారంటే బ్రో, లైక్ ఏ చాట్ లా ఉంటుంది మీతో నేను డిస్కస్ చేస్తే. సో మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, తర్వాత నేను ఒక ఆన్సర్ ఇవ్వాలి, మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు. సో ఇట్స్ ఒక్క పాయింట్లో అయిపోదు కదా, నేను చెప్పగానే మీరు ఇంకోటి అడిగేస్తారు. సో అందుకోసం నేనైతే కాల్ మీ ఫోర్ అని పెట్టేసిన, మీకు చేయబుద్ధి కాకుండా చేయకుండా, ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీబడి మీరు కాల్ చేస్తే నేను మాట్లాడతాను. నేను కాంటాక్ట్ మీ అన్నాడు ఎందుకు పెడుతున్నా అంటే బ్రో, సో మీకు నేను అక్కడ రిప్లై ఇవ్వలేను కూర్చొని 10-20 నిమిషాలు. ఇది నాకు ఉంది, నేను ఇప్పుడే కదా, నేను ఎప్పుడు చెప్తున్నా, నాకు మొత్తం 4 ఛానల్స్ ఉన్నాయి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సక్సెస్ అండ్ మీరు అందరూ ఒక డైలాగ్ మెన్షన్ చేసారు బ్రో, నీకు అందుకే సబ్స్క్రైబర్స్ రాట్లని. పర్ డే నాకు 120 సబ్స్క్రైబర్స్ వస్తారు బ్రో, ప్రెసెంట్ ఇప్పుడు 100 సబ్స్క్రైబర్స్. ఈరోజు 3.3K చేస్తే రేపు 3.4K ఉంటుంది నా ఛానల్లో. సో ప్రెసెంట్ నా గ్రోత్ అనేది అలా ఉంది. సో నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు మీ అంచనా. అండ్ నేనైతే నా సబ్స్క్రైబర్స్ చాలా జెన్యున్గా కంటెంట్ ఇస్తున్నా, నేనైతే మ్యాక్సిమం అయితే మంచి మంచి కంటెంట్సే తీసుకొస్తున్నా, వాళ్ళంతగా రెస్పాన్స్ ఇస్తారు. ఒకళ్ళిద్దరు మీలాంటి వాళ్ళు ఏమవుతుందంటే మైండ్ అనేది కొద్దిగా రీఫ్రెష్ అనేది తప్పుతుంది. నేను ఏదో చేయాలనుకుంటున్నా, మీరు ఇలాంటి కామెంట్ ఇస్తే నేను ఎలా రిప్లై చేయాలి, మేము ఫోన్ చేయని ఎవరిని ఫోర్స్ చేయట్లే, నేను మెసేజ్ చేయలేనాడ. ప్రతి ఒక్కరికి అయితే దాదాపు డైలీ 150 నుంచి 200 కామెంట్స్కి ఇట్లా ప్యాసేజ్లు అయితే టైప్ చేసుకుంటే ఇంకో 4 ఛానల్స్ మెయింటైన్ చేయాలి, నేను మొత్తం ఛానల్స్ అన్న ఆపుకొని కూర్చోవాల్సిన వస్తాయి. సో థింక్ నేను దీని మీద స్పెషల్ వీడియో చేసిన, ఇప్పుడు మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ కామెంట్ కడిపోతా బ్రో, బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేస్తారా? సో ఈ లోన్ యాప్స్కు మీ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఇస్తారు కదా, సో ఆ అకౌంట్స్ అన్ని హ్యాక్ చేస్తారా అంటారు. సో బ్రో, ఇక్కడ హ్యాక్ చేస్తారా అంటే 100% హ్యాక్ చేయలేరు, ఎందుకంటే దే హ్యావ్ ఓన్లీ మీ డీటెయిల్స్ ఉన్నాయి. సో హ్యాక్ చేసేంత ధైర్యం చేస్తే పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ ఏది ఊకోదు అనమాట. సో ఇది చాలా పెద్ద ఇష్యూలాగా మారిపోతుంది. సో బ్యాంక్ అకౌంట్స్ని అయితే హ్యాక్ చేయరు. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఇది అసలైన క్వశ్చన్, నాకు మస్తు ఇంక ఎక్కువ చిరాకు లేపింది, ఈ చిరాకు ఇంకో చిరాకు లేపింది. మీరు సబ్స్క్రైబర్స్ని భయపెడతారు, నేను ఎక్కడైనా ఒక సబ్స్క్రైబర్నైనా భయపడని చెప్పినా, భయపెడతారు అంటే నేను ప్రతి చోట్ల లోన్ యాప్స్కి దూరం ఉండాలని. సో ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నా సబ్స్క్రైబర్స్ ఇస్తుంటే బ్రో, నువ్వు మనీ ఆన్లైన్ అపోర్ట్, ఇది ఆన్లైన్ యాప్స్ సపోర్టింగ్గా మాట్లాడుతున్నాంట, ఎక్కడ దొరుకుతారయ్యా అని అసలు చెప్పింది వినండి అయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది విని కామెంట్ చేయండి. ఇగో బ్రో, మేము ఒక యూట్యూబర్స్గా సక్సెస్ కోసం మేము చాలా కంటెంట్ చాలా సర్చ్ చేస్తాం, పొద్దు నుంచి సాయంత్రం దాకా సర్చ్ చేసి వీడియోస్ అనేది చేస్తాం. మీరు ఇలాంటి కామెంట్స్ ఇస్తే ఏమి వీడు పట్టించుకోలే, నేను ఒక కామెంట్ ఇచ్చి హీరోలాగా ఉందామంటే ఖచ్చితంగా చెప్తున్నా, నెక్స్ట్ నుంచి అయితే నేనైతే మాట జరగడానికి కూడా ఆలోచించను. సో ఇక్కడ సైలెంట్గా ఉంటే నడవదు, నేను ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తే నా ఇష్టం వచ్చినట్టు పడాల్సిన అవసరం లేదు. హియర్ వీ గో, నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, నా ఇన్ఫర్మేషన్ నచ్చిన అతను కొంతమంది ఉంటారు. సో నీకు నచ్చకుంటే నువ్వు వెళ్ళిపో, దట్స్ నాట్ అది నీ ప్రాబ్లం, దట్స్ నాట్ మై ప్రాబ్లం. ఇక్కడ నీకు నచ్చలేదని వై యు ఆర్ డూయింగ్ ద అలాంటివి ఎందుకు చేస్తున్నావు? నేను ఎవరిని భయపెట్టలే, ఒక్కరు చెప్పండి, నేను ఇప్పటిదాకా మిమ్మల్ని భయపెట్టిన. సో నీకు మీకు ఎంతమంది నాకు ఫోన్ చేసి చెప్పారు. సో బ్రో థ్యాంక్ఫుల్ కోసమే చాలామంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు, బ్రో థ్యాంక్స్ బ్రో, నీ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. ఒక్కసారి కామెంట్స్లో వెళ్ళి చూడండి ఎంతమంది థ్యాంక్స్ అని చెప్పిరో. డోంట్ డూ ఇలా, ఇలాంటి ఇంకోసారి చేస్తా బ్రో, నేను ఖచ్చితంగా పైన స్క్రీన్ మేమేసి మధ్య తిడతా.
సో గైస్ బై బై సైనింగ్ ఆఫ్. సో మీకైతే దాదాపు నేను డేటా ఇచ్చేసాను మెయిన్లీ కామెంట్స్ గురించి. మీకు ఇంకొక 1 అవర్లో ఒక స్పెషల్ వీడియో వెళ్తున్నా, ఆ వీడియో ఖచ్చితంగా మీరు చూడాలి. ఈ వీడియో మొత్తం చూసినా చూడకుండా ఆ వీడియో అయితే మొత్తం చూడాలి. సో గైస్ ప్లీజ్ దానైతే ఒక కండిషన్తోనే చూడండి.